కేవలం నేను ఇక్కడ ఉండి వర్గ పోరాటాలను కానీ వర్గ రాజకీయాలను కానీ ఎగదోయడానికి రాలేదు. నిజంగా మనస్ఫూర్తిగా మీ బాగో కోసం వచ్చాను, మీ భవిష్యత్తు కోసం వచ్చాను. 2014లో మొత్తం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి తిరిగినప్పుడు ఆళ్ళగడ్డకి రాలేదు. దానికి కారణం చాలా మందికి తెలియదు. ఆ కారణం ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డి గారు కీర్తిశేషులు శ్రీమతి శోభా నాగిరెడ్డి గారు అప్పుడు చనిపోవటం వల్ల భూమా నాగిరెడ్డి గారు మన తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, 2014లో మీరు వస్తే నా విజయ అవకాశాలు దెబ్బతింటాయంటే నేను అడుగుతున్న వైసీపీకి, వైసీపీలో ఉన్నా కానీ శోభా నాగిరెడ్డి గారి మీద గౌరవంతో చనిపోయారు, వారి కుటుంబానికి అండగా ఉండాలి, అసలే బాధలో ఉన్నప్పుడు ఎందుకని చెప్పి నేను చాలా త్రికరణ శుద్ధిగా అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాను. కానీ వారి గెలుపుకి అంటే నా కమిట్మెంట్ ఎలా ఉంటుంది, స్నేహానికి మాట ఇస్తే ఎలా ఉంటుందని చెప్పడానికి కూడా అదే చిహ్నం, అదే గుర్తు. కానీ ఈ రోజున 2019 ఎన్నికలకి ఆళ్ళగడ్డ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెడతాం, బలంగా నిలబెడతాం. కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, వర్గ పోరాటాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, మన భూమి నుంచి కష్టాల నుంచి వచ్చిన వాళ్ళని నిలబెడతాం. నాకు మీరు ఎంతమంది ఓట్లు వేస్తారో తెలియదు, నేను మీకోసం ఉన్నాను, మీరు నా కోసం ఉంటారా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. నేను మీకోసం అయితే పనిచేస్తాను, నా ప్రాణాలు ఇచ్చేస్తాను రాయలసీమ కోసం.